చంద్రబాబు ఇంటి మీద దాడి, తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి, ఈ దాడుల వెనకాలన్నటువంటి కాన్సెప్ట్తో పాటుగా కాదంబరి చెప్తారు. ఈ మూడు వ్యవహారాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘాతుకాలకు పాల్పడిందన్నది జనంలోకి వెళ్ళింది. దాని ఇంపాక్ట్ని క్యాష్ చేసుకుంటూ ఓ పక్కన అరెస్టులు జరిగినాయి, అయితే ఈలోపు ముందస్తు బెయిల్స్ నడిచినాయి. వీటిలో ఏదో ఉరిశిక్షలు వేసే అంత దారుణమైనవి ఉండవు, కానీ వెంటాడటానికి అవకాశం ఉంటుంది. ఇందులో మంగళగిరి పోలీసులు ఇప్పటిదాకా ఒకవైపున, ఇబ్రహీంపట్నం పోలీసులు మరొక వైపున, ఇది విజయవాడ పోలీసులు మొత్తం రెండు వైపుల నుంచి కేసులు నమోదై విచారణ జరుగుతున్నాయి. అరెస్టులు బెయిళ్ళు ఈ కథ నడుస్తుంది. అయితే ఇది ఐదేళ్లు లైమ్ లైట్లో ఉంచాలి అంటే సిఐడికి ఈ మూడు కేసుల్ని బదిలీ చేశారు. అంటే ఇప్పుడు దీంట్లో కేసులో కొంతమంది నిందితులు పెట్టాక తదితరులు అని రాసేస్తారు. అంటే ఆ తర్వాత ఎప్పుడైనా ఆ కేసులో ఎవరినైనా అరెస్ట్ చేయొచ్చు. భవిష్యత్తులో తమకి ప్రాబ్లం క్రియేట్ చేస్తారనుకున్న ఏ నాయకుడినైనా ఈ ఎఫ్ఐఆర్ని పెట్టేసి అరెస్ట్ చేసి జైలుకి పంపించేయచ్చు, రిమాండ్కి పంపించేయచ్చు. ఇది ఎత్తుగడలో భాగంగా ఇప్పుడు ఈ మూడు కేసుల్ని సిఐడికి ఇచ్చారు. ఎందుకు, పోలీసులు అయితే మళ్ళీ దీని ఆధారంగా కంటిన్యూగా చేయాలంటే వాళ్ళకి కష్టం కాబట్టి దీన్ని సిఐడికి బదిలీ చేశారు ఈ మూడు కేసుల్ని కూడా.